లెమన్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందామా? ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో హాఫ్ లెమన్ పిండుకొని తాగినట్టయితే హెల్త్కు చాలా మంచిది. అలాగే డైట్ చేసే వాళ్ళకు ఈ నిమ్మరసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్ బాగా ఉండటం వలన హెల్త్కు చాలా మంచిది. అలాగే కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ నిమ్మరసం తీసుకోవటం వలన స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. ప్రతిరోజు తీసుకున్నట్టయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళకి. అలాగే డైట్ చేసే వాళ్ళు, వెయిట్ లాస్ వాళ్ళకు ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లెమన్ అనేది. లెమన్తో మనము చాలా బాగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దాల్చిన చెక్క గురించి మనకి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మనకి దాల్చిన చెక్క మార్కెట్లో మనకు దొరుకుతుంది కదా, మన దగ్గర మసాలా దినుసుల్లో ఉండేదే ఈ దాల్చిన చెక్క. ప్రతిరోజు ఉదయాన్నే మనము పొద్దున్నే టీలో ఈ దాల్చిన చెక్క పొడుము చేసుకుని ఉంచుకొని ఒక పావు టీ స్పూను టీ మరిగేటప్పుడు వేసుకుని మనం చక్కగా మార్నింగ్ గనక తాగితే మనలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అనమాట. కొవ్వు శాతము రాకుండా, కొవ్వు అనేది రాకుండా ఉంటుందండి, మనలో కొవ్వుని తగ్గిస్తుంది, పొట్ట పెరగకుండా ఉంటుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్ మీకోసం. ధన్యవాదాలు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని మనము గుడికెళ్తే పూజారి మనకు ఈ మాటలు చెప్పి మనకు ఈ తులసి నీటిని సేవింపచేస్తారు. అంటే తులసి అంతా గొప్పది, మనకు అకాల మృత్యు అనేది కూడా దరిచేయనీయకుండా చేస్తుంది. మన హిందూ సనాతన ధర్మంలో తులసి యొక్క గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. అందులో తులసి, మనకు తులసి దవనం తేనె నీటిని సమపాలల్లో చేర్చి నూరి పూటకు 2 చెంచాల చొప్పున వారం రోజుల పాటు పుచ్చుకుంటే ఎలాంటి దగ్గులైనా తగ్గిపోతాయి. మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే మనకు ఈ పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తప్పకుండా కనీసం 10 తులసి దళాలు ప్రతిరోజు సేవిస్తుంటే హృదయ సంబంధిత వ్యాధులతో పాటు శ్వాస సంబంధ వ్యాధులు కూడా నివారణ కాగలవు. తులసి యొక్క గొప్పదనం అంతా ఇంత కాదు, ఎంత చెప్పినా తక్కువే. తులసి యొక్క గొప్పదనం. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. దిస్ ఈస్ బ్యూటీ పుజి. ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు రోగ నిరోధక శక్తిని ఏ విధంగా నేచురల్ వేలో పెంపొందించుకోవచ్చు, ఎటువంటి టిప్స్ ని ఫాలో చేయాలి అనేది చూడబోతున్నారు. మీ అందరికి వంటింట్లో దొరికేటువంటిది సులభంగా జింజర్ అండి అల్లము. అల్లం ని మనం క్లీన్ గా కడుక్కొనేసి రసం తీసి పెట్టుకోవాలి. అల్లం రసము, అల్లం రసం కి సమ పాళ్లలో తేనె, అల్లం రసము అలాగే తేనె ఈ రెండింటిని కలుపుకొని మనం తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ లో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి దరిచేరవు, అలాగే మనకు మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే దగ్గు జలుబు అనేటివి అస్సలు రాకూడదు. కాబట్టి మీరు ఎటువంటి జలుబు దగ్గులు రాకుండా ఈ చిన్ని చిట్కాను ఫాలో చేసి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హెల్దీగా ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా టిప్ ఎండ్ అయిపోయింది. నేనే కాదండి, నాతో యూట్యూబర్స్ కూడా మంచి టిప్స్ ని మీతో షేర్ చేశారు, కాబట్టి వాళ్ళని కూడా చూసేయండి వీడియోని. ఎవరైతే నిత్యం రాగి పాత్రలో నీళ్లు సేవిస్తారో వాళ్ళకి ఉదర సంబంధిత వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు అనేటి తగ్గుముఖం పడతాయి. అలాగే నిత్యం ఈ నీళ్లు సేవించడం ద్వారా పొట్టలో ఉన్న కొవ్వు, అంటే శరీరంలో ఉన్న కొవ్వు అనేది చాలా తొందరగా కరగడం మొదలవుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులోనే నీళ్లు పోసి సమ్మర్లో, ఎండాకాలంలో చిన్నపిల్లలకి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఇలా రాగి పాత్రల్లో నీళ్లు పోసి అలాగే కొంచెం గరికె వేసి ఆయుర్వేదం ప్రకారం వాళ్ళ ఒంటిపైన అలా మొత్తము ఆనుస్తూ ఉంటారు. ఎలా అంటే మనం ఇస్త్రీ ఎలా అయితే చేస్తామో అలా చేస్తారు. అలా చేయటం వల్ల వాళ్ళ ఒంట్లో ఉన్న మొత్తము వేడి అనేది, చిన్నపిల్లల ఒంట్లో ఉన్న వేడి అనేది మొత్తం ఈ రాగి పాత్ర పీల్చుకుంటుంది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి పాత్రలో నీళ్లు తాగటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ప్రతి ఒక్కరూ రాగి పాత్రలో నీళ్లు తాగండి, ఆరోగ్యాన్ని.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైదేవి హోమ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఒక చిన్న టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి అన్న విషయం గురించి. మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలంటే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫాలో అవుతే మనకి రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందండి. మనం ఇప్పుడున్న వ్యాధిని పెట్టయితే మనకి రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉండాలి మనం దాన్ని ఎదుర్కోవాలంటే. కాబట్టి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో దాంతో ఫాలో అవుతే సరిపోతుంది. అదేంటంటే యాలక్కాయలు ఉంటాయి. యాలక్కాయలు అనేది ప్రతి కర్రీలో మనం ఏ కర్రీ అయితే తింటామో ప్రతి కర్రీలో వేసుకుంటూ ఉండండి. అలాగే కాఫీ టీల్లో కూడా వేసుకుంటూ ఉండండి. తినేవాళ్ళు అయితే ఒకటి యాలక్కాయ ఒకటి రెండు తింటూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే హాట్ వాటర్ అనేది ఎక్కువగా 2 సార్లు కానీ 3 సార్లు కానీ రోజులో తీసుకుంటూ ఉండండి. మా మిగతా యూట్యూబర్స్ ఏం చెప్తారనేది విందాం. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ రొటీన్ లైఫ్. నా పేరు సుభాష్ని. ఇవాళ వీడియోలో నేను ఒక హెల్త్ టిప్ చెప్దామనుకుంటున్నాను. అది ధనియాల కషాయం గురించి. ధనియాల కషాయం చాలా మంచిదండి హెల్త్కి. దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. 1 లీటర్ నీళ్ళు తీసుకొని దానిలో 5-6 స్పూన్లు ధనియాలు వేసుకొని దాన్ని బాగా మరక్కాచి 1 టీ గ్లాస్ అయ్యేదాకా కాచింది. తర్వాత వడకట్టుకొని 1-2 స్పూన్లు తేనె కలుపుకొని తాగడం వల్ల, అదే రోజు ఉదయాన్నే తాగండి. అలా తాగడం వల్ల ఏమవుతుందంటే జలుబు తగ్గుతుంది. అలాగే మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి. ఇంకా మనకి హ్యూమిడిటీ పవర్ బాగా పెరిగింది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అది తాగడం చాలా ఇంపార్టెంట్. రోజు ఉదయాన్నే అందరూ ఈ టిప్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. అందరూ ఈ టిప్ని ఫాలో అయ్యి హెల్తీగా ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ హెల్తీగా ఉండం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనిత. ఈరోజు మనం హెల్త్ టిప్స్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అది ఏంటి అంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్ అన్నమాట. అవి మనకు తెలిసినవి చాలా ఉన్నాయి, కాకపోతే అవి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ చిన్న ప్రయత్నం అండి. అలాగే ఈరోజు నేను నిమ్మకాయ, అల్లము, అలాగే తేనె ఈ 3 కలిపి తింటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇది నిమ్మకాయ, అలాగే అల్లం ముక్క, తేనె ఈ 3 కలిపి తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. అది ఎలా చేయాలి, ఎలా తినాలి అనేది చూద్దాము. చూడండి, అల్లము పైన చెక్కు తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే నిమ్మరసం, 1 చెక్క కానీ 1 కాయ కానీ నిమ్మరసం తీసుకోండి. చూడండి, ఈ అల్లం ముక్కల్లో ఈ నిమ్మరసాన్ని కలిపేసుకోవాలి. అలాగే తేనె కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదు. చూడండి, ఈ 3 కూడా చక్కగా మిక్స్ చేసేసుకుని వీటిని ఇలాగే ప్రతిరోజు కూడా పరగడుపున, అంటే ఉదయాన్నే మనం ఏమి తినకముందు ఈ 2 ముక్కలు అల్లం ముక్కలు ఇవి తినటం వల్ల మనలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. అంతేకాకుండా మనకి ఎటువంటి అలసట అనేది ఉండదు, చక్కగా మన పనులనేవి చేసుకోగలుగుతాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మన కో యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు. అవి కూడా చూసి ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మల్టీ టాలెంట్ తెలుగు ఛానల్ అండి. ఎట్లున్నారు అందరూ, మంచిగా ఉన్నారా? నేనైతే ఏకదం గిర్రాకున్నా మస్తు హుషారుగా కనిపిస్తున్నా కదా నేను ఇట్లా, ఎందుకంటే నాకు రోగ నిరోధక శక్తి మస్తు అంటే మస్తు ఎక్కువ ఉందిలా. ఎందుకు అనంటే నేను చిన్న చిన్న కొన్ని కొన్ని టిప్స్ అనేది పాటిస్తూ ఉంటాను అనమాట. అందుకోసమే ఇంత ఎనర్జీగా ఉన్నా. సో మీరు కూడా, మీకు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ వీడియో మొత్తం కూడా చూసేయండి. ఓకేనా? నేను చెప్పే చిట్కానే కాకుండా నా కో యూట్యూబర్స్ కూడా బొచ్చడు మంది వచ్చి బొచ్చడు చిట్కాలు చెప్తున్నారు అనమాట. సో దానిలో ఏ ఒక్కటి పాటించైనా సరే మీరు మీ రోగ నిరోధక శక్తిని పెంచుకున్నట్లయితే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమంటారు ఫ్రెండ్స్, ఓకేనా?
మా సీఎం కేసీఆర్ సార్ చెప్పిండుల్లా, మీకు రోగ నిరోధక శక్తి పెరగాలి అని అంటే చికెన్లు, మటన్లు, గుడ్లు, సంత్రాలు తినండి, మంచిగా అంటే మంచిగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని అన్నారు. ఇంకా సార్ ఎప్పుడు చెప్పిండో గప్పర్ సందే రేట్లు అయితే మస్త్ అంటే మస్త్ పెరిగిపోయినాయిల్లా. అసలు ఏ లాక్డౌన్, పని లేదా పాట లేదా, ఇప్పుడు రోజు చికెన్లు మటన్లు తెచ్చుకొని తినే సిచ్యువేషన్ లో మేము ఉన్నాం కావచ్చునా? అయితే ఇక మరి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏదో ఒకటి తినక తప్పదు కదా. మరి నాన్ వెజ్ కాకుండా వెజ్లలో అయితే ఏముంటాయి అని చెప్పేసి మాకు తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేసినాముల్లా. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, మొలకెత్తినటువంటి పెసర్లు ఉంటాయి కదా, గ పెసర్లు తినండి, దాంట్లో విటమిన్ సి ఉంటది, గట్లనే ఫైబర్ ఉంటది, దాని వల్ల ఇది మీకు ఫ్రీగా కాకుంటే ఫ్రీగా అయిపోతుంది, గట్లనే జుట్టు గిట్ల మంచిగా పెరుగుతుంది, మీకు మస్తు అంటే మస్తు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అనవసరంగా గనిగన్ని పైసలు పెట్టి చికెన్లు మటన్లు తెచ్చుకొని తినకండి అబ్బా అని చెప్పేసి అన్నాడు. మరి ఈ ప్లాన్ మంచిగా ఉంది కదా, మరి మీకు కూడా వర్కౌట్ అయితే మరి మీరు కూడా ఇదే చేసుకోండి. నేనైతే రోజు గుప్పెడు తింటున్నా, మరి ఈ మంచి విషయాన్ని మీతో ఇట్లా షేర్ చేసుకోవాలి కదా, అందుకే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్లో మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది బాడీలో చాలా అవసరం అనమాట. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో అందుకోసం మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని ఫుడ్స్ మనకి అవైలబుల్గా లేవు. ఉన్న వాటిలోనే మనం హెల్త్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, అలాగే మన బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ వీడియో మొత్తంలో ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు కదా, బట్ అన్నింటినీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, బెల్లంని డైలీ మీరు, మామూలుగా మనం పాలు తాగుతూ ఉంటాం కదా, దాంట్లో షుగర్ బదులుగా బెల్లంని యూజ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఒక చిన్న ముక్కని ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ ఎక్కువగా తింటూ ఉన్నట్లయితే అయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్తో పాటుగా ఐరన్ అనేది చాలా వరకు సమృద్ధిగా మనకి లభిస్తూ ఉంటుంది. మనకి బెల్లంలో ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇది మీరు డైలీ తింటూ ఉన్నట్లయితే మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్తో పాటుగా ఐరన్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ టిప్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ సత్య. మా ఛానల్ పేరు వచ్చేసి సత్య స్వీట్ హోమ్. మనకి సంబరం మొదలైపోయింది కదండి, మీకు ఒక టిప్ చెప్తాను. టిప్ ఏంటంటే, పెరుగు. పెరుగులో సాల్ట్ వేసుకుని మనం ఎప్పుడూ తీసుకుంటాము, కానీ అందులో చక్కెర వేసుకుని తాగితే చాలా బాగుంటుంది, మన ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. అది ఎలా కలుపుకుందామో చూద్దాం. అనుకుందామంటే ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసేసుకుందాము. చిక్కగా ఉంది చూసారా, బాగా పెరుగు. అలాగే ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకుందాము. అలాగే ఇందులో ఒక 4 టీ స్పూన్లు షుగర్ కూడా వేసుకుందాము. షుగర్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇది లస్సీలా కూడా ఉంటుంది. దీన్ని బాగా కవ్వంతో కలుపుకుందాం. చూసారండి, ఇది బాగా మొత్తం కలిసిపోయింది, పంచదార మొత్తం. ఇంతేనండి, ఇది చాలా ఈజీ. మనం ఇప్పుడు ఈ పెరుగుని గ్లాసులో వేసుకుందాం. చూసారా, ఇది లస్సీలా కూడా ఉంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మాకు కో యూట్యూబర్స్ కూడా మీకు సాంబార్ టిప్స్ చెప్పబోతున్నారు, ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి రోగ నిరోధక శక్తి అనేది ఎంత ఎక్కువ అవసరమో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. దానికోసం ఒక చిన్న జ్యూస్ అనేది మీకు చూపిస్తాను, ఎలా ప్రిపేర్ చేయాలో. సో ఒక్కసారి వాచ్ చేసి రండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం ఒక కప్పులో నిమ్మకాయ పిండి వేసుకోవాలి. అది 1/2 చెక్క అయితే సరిపోతుంది. నేను ఒక పర్సన్కే చేస్తున్నాను, 1/2 చెక్క అయితే సరిపోతుంది మనకి. అందులోకి 1.5 టీ స్పూన్ షుగర్ ఉండదండి. షుగర్ అయినా పర్లేదు, పటక బెల్లం పౌడర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు మనం యాడ్ చేసుకోవడానికి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ సబ్జా వాటర్ అండి. సబ్జా గింజలు 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది, చక్కగా నానిపోతాయి. మనకి శరీరానికి చలవ కదా సబ్జా గింజలు. సో తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఈ రెమెడీ అనేది. మనకి చక్కగా హెల్త్ కాపాడుతుంది కదా జ్యూస్ అనేది కూడా. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చేసిన జ్యూస్ అయితే ప్రిపేర్ చేసింది చూసారు కదా. సో ఈ జ్యూస్ని మీరందరూ కూడా అలానే చేసుకొని మీ హెల్త్ని కూడా కాపాడుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ ఒక్క చిట్కా నేను ఒకదాన్నే కాదు ఫ్రెండ్స్, నాకు యూట్యూబర్స్ నా ఫ్రెండ్స్ కూడా మీతో చిన్న చిన్న తెలిసిన విషయాలు, మనకు రోగ నిరోధక శక్తిని పెంచే చిన్న చిన్న చిట్కాలు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో లెట్స్ వాచ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, వెల్కమ్ టు సాయి గుడ్డే ఛానల్. ఈరోజు వ్యాధి నిరోధక శక్తిని పెంచే దాని గురించి తెలుసుకుందాం. ఇది తేనె అండి.
తేనెలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుందాం. ఇలా వేసుకున్నామండి వెల్లుల్లిపాయ, తేనె మిక్స్ చేసుకోవాలి. ఇది ఉదయాన్నే తీసుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వెల్లుల్లి తేనె కలిపి ఉదయాన్నే పడగడుపున తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది. జలుబు, ఫ్లూ, జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. గొంతులో ఏర్పడే నొప్పి మంటలను తగ్గిస్తుంది. శరీరంలో విష పదార్థాలు, క్రీములను బయటకు పంపే శక్తి ఈ వెల్లుల్లి తేనెలో ఉందండి. వెల్లుల్లి తేనె ఎక్కువ ఆహార పదార్థాల్లో తీసుకోండి. వెల్లుల్లి తేనెతో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు నిషు స్టైల్. నేను మీ నిషు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మంచి చిట్కాతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవడం చాలా అవసరము. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. మనకి వంటింట్లో దొరికే వాటితోనే ఒక చిన్న చిట్కానే చెప్తున్నాను. చూడండి, వెల్లుల్లి తేనె. వెల్లుల్లి అనేది ఒక 5-6 తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో తేనె కలుపుకొని రోజు ఉదయాన్నే పడిగడుపున తీసుకున్నట్లయితే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒక వారం రోజులు వాకింగ్ చేసినంత విలువ ఇది ఒక్కరోజు తాగుతాయని నిపుణులు మనకి చెబుతున్నారు. ఓకే, నేను చెప్పిన ఈ చిన్న చిట్కా పాటించి మీ ఇంట్లో వాళ్ళు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. యూట్యూబర్స్ నేనే కాదండి, నాతోటి యూట్యూబర్స్ కూడా ఇంకా చాలా చిట్కాలతో మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళ చిట్కాలు కూడా చూసేయండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను అమృతకేశ్వరిని, విటీ కుకింగ్. ఈ రోజు నేను మీకు ఒక ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికని చెప్పి పసుపుతో ఒక టిప్ చూపించమాట. అదేంటంటే, మనకి పసుపు ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది అందరి ఇళ్ళల్లోనూ. అది మనం ఇమ్యూనిటీ పవర్ ఇమీడియట్గా గ్రోత్ చేసుకోవడానికి ఏంటంటే, రాయటం పడుతున్నప్పుడు పాలలో వేసుకుని తాగినా కూడా మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేసుకుని ఎంటీ స్టమక్తో టర్మరిక్ పౌడర్ టీ తయారు చేసుకుని తాగినా కూడా మంచి ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతాయి అన్నమాట. అలాగే ప్రతి రెసిపీలో కూడా మనం కుకింగ్ చేస్తాం కదా, కర్రీస్, దాల్స్, చట్నీస్ అన్నింటిలో కూడా ఈ టర్మరిక్ పౌడర్ యూజ్ చేస్తే ఇమీడియట్గా ఇమ్యూనిటీ పవర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. ఇప్పుడు పసుపుతో టీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమాట ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడానికి. అదేంటంటే, మనం మార్నింగ్ లేచినప్పుడు ఒక టీ కెటిల్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసేసి బాగా మరిగిచ్చేసేసుకుని దాన్ని మనం మరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఒక గ్లాస్లోనో కప్లోనో వేసుకుని తాగితే మంచి ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి తెలియంటి అమ్మాయి. నేను మీకు ఒక చిన్న టిప్ చెప్దామని మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి విటమిన్ సి అనేది చాలా అవసరం కదా. మనకి అలానే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కూడా ఈ విటమిన్ సి హెల్ప్ చేస్తుంది కదా. అందుకని నేను, మీరు ఎవరైనా దయచేసి టాబ్లెట్స్ అండ్ సిరప్స్ యూస్ చేస్తుంటే విటమిన్ సి కోసం ఎవరు అలాంటివి యూస్ చేయకండి అసలు. ఎందుకంటే మనం న్యాచురల్గా చాలా మనకి విటమిన్ సి ఉండే ఫుడ్ అంటే చాలా ఉంది మనకి, తప్పకుండా అది మాత్రమే ట్రై చేయండి. అందులో ఒకటి నేను తీసుకొచ్చేసాను. ఇదేంటంటే, మీకు ఆరెంజ్ అందరికీ తెలిసిందే కదా. ఈ ఆరెంజ్ మీరు డేలో 2 టైమ్స్ తీసుకుంటే కనుక మీకు బాడీకి విటమిన్ సి బాగా అందుతుంది. అండ్ అలానే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరిగితే మనకి ఇప్పుడు ఈ సీజన్లో మనకి చక్కగా ఇవన్నీ ఏం రాకుండా ఉంటాయన్నమాట. మీరు అవి జాగ్రత్తగా, మీరు ఇలాంటి ఫుడ్ తింటూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలానే నాకు యూట్యూబర్స్ కూడా వచ్చేసారు, వాళ్ళని కూడా ఒకసారి చూసేయండి. ఇంకా మంచి మంచి టిప్స్ వాళ్ళు కూడా చెప్పేస్తారు.